ప్రైజ్ ది లార్డ్. మూడవ కీర్తన 3వ వచనం. యెహోవా, నీవే నాకు కేడెమగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. జీవితంలో చాలా సందర్భాల్లో మనం ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. చుట్టూరు ఎంతోమంది మనతో ఉన్నా ఎవరికి చెప్పుకోలేం కొన్ని సంగతులు, ఎవరితోనూ పంచుకోలేం కొన్ని విషయాలు. అయితే దేవుడు మన పక్షంగా ఎప్పుడూ ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. భక్తుడైన దావీదు జీవితంలో ఎంతోమంది స్నేహితులను కలిగి ఉన్నప్పటికీ, ఎంతోమంది బంధువర్గం తనకు ఉన్నప్పటికీ, ఎంతోమంది వీరులు శూరులు తన వెనకాల ఉన్నప్పటికీ కూడా ప్రతి సందర్భంలో ప్రభునే తన కేడముగా చేసుకున్నాడు, ప్రభు మీదే ఆధారపడ్డాడు. ప్రియ అన్న, ప్రియ అక్క, ప్రియ చెల్లి, తమ్ముడు, ఒకవేళ నీ జీవితంలో కూడా ఒంటరితనం ఏర్పడిందా, పరిస్థితులు నువ్వు అనుకున్నట్లుగా లేవా, నువ్వు నమ్మిన వారే నీ మీద తిరుగుబాటు చేశారా, దాడి చేస్తున్నారా, ఇదిగో నువ్వు కోరుకున్నట్టుగా నీ జీవితం కొనసాగట్లేదా, అయితే నువ్వు ఎందుకు దేవుని మీద ఆధారపడకూడదు? దావీదు వలె దావీదు అంటున్నాడు, ప్రభువా, నీవే నాకు కీడంగా ఉన్నావు, నా తలెత్తువాడు నీవే. ఎందుకంటే తలదించుకునే పరిస్థితులు నా జీవితంలో చాలా వచ్చాయి, అవమానించబడే పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నాను, అయితే నువ్వు ఖచ్చితంగా నా తల ఎత్తుతావు, నా జీవితంలో నా నిందను తొలగిస్తావు, నా జీవితంలో నీ బాధను తొలగిస్తావు, నాకు నువ్వే అతిశయ కారణంగా ఉంటావని దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ ఆశీర్వాదకరమైన దినాలు తన జీవితంలో అనుభవించగలిగాడు. దావీదును దేవుడు చేయి విడిచిపెట్టలేదు. దావీదు దేవుడు ఆ సిగ్గుపరచబడిన అనుభవాల నుంచి మరలా సంతోషదాయకమైన అనుభవాల్లోకి తీసుకొచ్చాడు. నిన్ను కూడా దేవుడు చేస్తాడు. కృంగిపోవద్దు, బాధపడొద్దు, ఏవేవో నిర్ణయాలు తీసేసుకోవద్దు, డిప్రెషన్కి వెళ్ళిపోవద్దు, అటు ఇటు పరుగులు పెట్టద్దు, చింతించొద్దు, దేవునితో మాట్లాడుకో, దేవుని మీద ఆధారపడు, దేవునికి నీ సంగతంతా చెప్పుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుడి మాటలు దీవించిన దాకా.